Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు దావోస్ భాగోతం బయటపెడతాం. విరుచుకుపడిన విజయసాయిరెడ్డి. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబును, టీడీపీ నేతలను వదిలిపెట్టకుండా టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఒకపక్క తెలుగుదేశం పార్టీ నేతలు జగన్ దావోస్ పర్యటనపై విమర్శలు గుప్పిస్తూ ఉంటే, గతంలో చంద్రబాబు చేసిన దావోస్ పర్యటనపై విజయసాయిరెడ్డి విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. గతంలో చంద్రబాబు దావోస్ పర్యటనలో రాష్ట్రం పరువు తీసొచ్చారంటూ, అక్కడ ఒక మెస్ నడిపి వచ్చారంటూ ఎద్దేవా చేస్తున్నారు. తాజాగా ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై మరోమారు విరుచుకుపడిన విజయసాయిరెడ్డి దావోస్ వెళ్లి చంద్రబాబు ఏం చేశాడో, ఏం తీసుకొచ్చాడో ఇన్నాళ్ళు ఎవరూ పట్టించుకోలేదు. పాత వీడియోలు చూస్తే రాష్ట్రం పరువు తీసొచ్చాడని మాత్రం అర్థమవుతోంది అంటూ వ్యాఖ్యలు చేశారు. తన పాలనలో నేరాలే జరగలేదని పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు చంద్రబాబు అని పేర్కొన్న విజయసాయిరెడ్డి, 2016-19 మధ్య రాష్ట్రంలో 144,703 నేరాలు నమోదైనట్లు ఎన్సీఆర్బి వెల్లడించిందని తెలిపారు. దావోస్ సదస్సులకు ఎగబడి వెళ్లిన చంద్రబాబు, లోకేష్ 1,000 కోట్ల పెట్టుబడులు తెచ్చారో చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు. ఆ పర్యటనలకు వీళ్ళు పెట్టిన ఖర్చెంతో ప్రభుత్వం ఎలాగూ లెక్క తీస్తుందని పేర్కొన్నారు విజయసాయిరెడ్డి. 2019 జనవరిలో దావోస్ సదస్సు తర్వాత లోకేష్ టీం 10 రోజులు అమెరికాలో తిరిగొచ్చింది. దాని సంగతి తేలుస్తామంటూ విజయసాయిరెడ్డి వెల్లడించారు. అంతేకాదు, విద్యుత్ ప్రాజెక్టు శంకుస్థాపన చేస్తే ఏడుపు, బీసీలకు రాజ్యసభ సీట్లు ఇస్తే ఏడుపు, పెట్టుబడుల కోసం దావోస్ వెళితే ఏడుపు అంటూ చంద్రబాబు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా ఏడుస్తున్నారంటూ సెటైర్ వేశారు. ఒంటరిగా సైన్యాన్ని నడిపించి అఖండ విజయాలు సాధించిన పరాక్రమవంతులు ఏడుగురని ప్రపంచ చరిత్ర చెబుతోంది. వారిలో అలెగ్జాండర్ ద గ్రేట్, అశోక్ చక్రవర్తి, మహారాణా ప్రతాప్ కూడా ఉన్నారు. పొత్తులు లేకుండా పోరాడి గెలిచిన నాయకుడిగా జగన్ గారు వర్తమాన రాజకీయ చరిత్రలో నిలుస్తారు అంటూ విజయసాయిరెడ్డి మరో ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి ఎలాంటి పొత్తులు లేకుండా రాష్ట్రంలో ముందుకు వెళుతున్నారని, కానీ చంద్రబాబు పొత్తు లేకుండా ముందుకు వెళ్లలేకపోతున్నాడు అంటూ ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ సార్వత్రిక విజయానికి 3 ఏళ్లైతే, చంద్రబాబు ఘోర పరాజయానికి 3 ఏళ్లు అంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు తాను తిరగని దేశం లేదని, తనకు తెలియని భాష లేదని పిట్టల దొరలా మాట్లాడుతున్నాడంటూ ఎద్దేవా చేశారు విజయసాయిరెడ్డి. ఇక ఎన్టీఆర్ 100వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుతామని పేర్కొన్న చంద్రబాబును ఉద్దేశించి, వెన్నుపోటు అనే ప్రస్తావన వస్తే ఇంకో 100 తరాలు మీ పేరు చెబుతారు చంద్రబాబు అంటూ పొలిటికల్ పంచ్ వేశారు. అయ్యన్న పాత్రుడిని వదిలిపెట్టకుండా టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి, అయ్యన్న మెంటల్ కండిషన్ ఆందోళనకరంగా మారింది అంటూ వ్యాఖ్యానించారు. మెదడుకి నాలుకకు మధ్య హుందాతనం అనే లింకు తెగిపోయి పిచ్చుకోతలు కూస్తున్నాడని విరుచుకుపడ్డారు. వైజాగ్ మెంటల్ హాస్పిటల్లో బెడ్ సిద్ధం చేయక తప్పేలా లేదు. వాటి మీద ఇచ్చిన ఫ్రస్ట్రేషన్ వల్ల చంద్రబాబు నుంచి కింది వరకు అందరి పరిస్థితి ఇలాగే తయారైంది అంటూ విజయసాయిరెడ్డి సెటార్లు వేశారు.